కలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తో పాటు సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టడంతో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాష్ట్రమంతా వ్యాపించినట్లు కనిపిస్తోంది. పలువురు నేరస్తులతో పాటు బీఆర్ఎస్ నేతలు, అధికారులతో ఇబ్బంది పడ్డ బాధితులు సైతం పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన అధికారులు గతంలో తమ ఫోన్లని ట్యాప్ చేసి వేధింపులకి గురి చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆనాటి బృందం స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ, కేరళ తిరిగినట్లుగా వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సైబరాబాద్ పరిధిలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇప్పుడు తాజాగా క్యాసినో రారాజు, చికోటి ప్రవీణ్ సైతం డీజీపీని కలిసి తన ఫోన్ ట్యాప్ చేసి రాధాకిషన్ రావు బెదిరించాడని, కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని బెదిరించినట్లుగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ సమయంలో ఆనాటి సిట్ బృందం బీఆర్ఎస్ నేతకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ, కేరళ వెళ్లి వచ్చినట్లు తెలియడంతో విచారణ కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తోంది.